డిజిటల్ ఏజ్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఆగస్టు నెల ప్రారంభమైంది, జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ వరకు కూడా మనకు ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కువగా పోయిన సంవత్సరం డెంగ్యూ కేసులు కానీ, చేమకుర్తి ఏరియాల్లో మలేరియా కేసులు కానీ నమోదవడం జరిగింది. ఇక్కడ దొనకొండ, దర్శి, కురిచేడు ఈ మండలాలకు సంబంధించి ఎక్కువ కేసులు మనకి దర్శి మండలంలో రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకొని వాటిని నివారించడం కూడా, కంట్రోల్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా మళ్ళా పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీజన్ మొదలవుతుంది కాబట్టి వర్షాలు పడే కాలం, వర్షాకాలం దగ్గరకు వచ్చింది కాబట్టి, అలాగే మనకి గ్రామాలలో సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడం వల్ల, కాలువలు సరిగ్గా నీరు పారకపోవడం వల్ల ఈ నీరు నిలబడి దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకు ప్లాస్టిక్ వినియోగం కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాం. ఈ ప్లాస్టిక్ కాగితాలు అనేవి మనం వాడేసి బయటపడేసిన తర్వాత అక్కడ ఏదైనా వర్షం పడినప్పుడు అక్కడ చారెడు నీళ్లు ఆ ప్లాస్టిక్ కాగితంలో చేరి నిలబడినా కానీ అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొబ్బరి బొండాలు లేదా మనకి పగిలిపోయిన గాజు సీసాలు ఇటువంటి వాటిలో కూడా వర్షపు నీరు అది నిలబడినప్పుడు వాటిలో కూడా ఈ డెంగ్యూ దోమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలని రోజుకి ఒకసారైనా కానీ మనం పరిశీలించుకొని శుభ్రంగా ఉంచుకున్న, నీరు నిల్వ ఉండకుండా ఉంచుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ డెంగ్యూ దోమల నుంచి మనం రక్షింపబడిన వాళ్ళం అవుతాం. అలాగే మనకి ఇంకా పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎక్కడైతే కాలువల్లో పారుదల లేకుండా నీరు నిలబడి ఉన్నాయో అటువంటి చోట్ల కానీ తక్షణ కర్తవ్యంగా వాళ్ళు వాటిని శుభ్రం చేసి నీరు పారే విధంగా చేసినట్లయితే ఈ దోమల పెరుగుదలను కూడా అరికట్టగలుగుతాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దోమలనే పూర్తిగా మనం నివారించలేము, వాటిని పూర్తిగా తుడిచిపెట్టలేము, కొంతవరకు జబ్బులు రాకుండా మనం వాటిని కంట్రోల్ చేయగలిగితే మంచిదనేది నా ఉద్దేశం. అలాగే మనకి ఈ దోమలు వ్యాప్తి చెందకుండా మురుగు కాలువల్లో వాటిలలో ఏల్వో ఆపరేషన్సు, అలాగే మనకి ఇళ్లలో ఐఎస్ఎస్ ఇండోర్ స్పేస్ స్ప్రే అంటాం అది కానీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దోమల నుంచి మనం రక్షింపబడతాం. అలాగే కిటికీలకి, తలుపులకి మనం ఈ మెష్ అనేది, దోమలు మస్కిటో మెష్ అని కానీ కొట్టించుకున్నట్టయితే దాని ద్వారా కూడా మనం ఇబ్బంది లేకుండా ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే ఇవి ఈ డెంగ్యూ కలగజేసే దోమ అనేది పగటిపూట కుట్టే దోమ, ఇది మంచినీటిలో పెరుగుతుంది. ఈ మంచినీటిలో ఎలాగంటే మనం ఇంట్లో బిందెలలో లేకపోతే డ్రమ్ములలో నీరు నిల్వ పెట్టుకున్నప్పుడు వాటి మీద వాలి, వాటి మీద గుడ్లు పెట్టి మనకి మళ్ళా ఒక్క దోమ 300 పిల్లల్ని గుడ్లు పెట్టి అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ డెంగ్యూ అనేది వైరస్, ఈ దోమలో ఆ వైరస్ ఉంటుంది. ఆ వైరస్ తల్లి దోమ ద్వారా అది పెట్టే గుడ్లకు కూడా వ్యాప్తి చెంది మళ్ళీ వాటి పుట్టే జనరేషన్కి కూడా ఆ గుడ్లు అనేది ఆ వైరస్ గుడ్లలో ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ పుట్టిన పిల్లల్లో కూడా, ఆ దోమ పిల్లల్లో కూడా డెంగ్యూ కలిగించే వైరస్ గుడ్లు ద్వారా వస్తుంది, తల్లి ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు దోమలు కంట్రోల్ చేసుకోవాలి, దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలి. పుట్టకుండా ఉండాలి అని అంటే మన పరిసరాలన్నింటినీ, మన ఇంట్లో ఉన్న నీళ్ళ బిందెలు లేకపోతే డ్రమ్ములు వీటన్నిటి మీద కూడా వాడుకున్న తర్వాత ఖచ్చితంగా మూతలు అనేవి ఉంచుకోవాలి. మూతలు పెట్టుకున్నట్టయితే ఈ దోమలు చాలా వరకు వాటి మీద గుడ్లు పెట్టకుండా, వాటి సంతానాన్ని అభివృద్ధి చెందకుండా, ఇంట్లో అభివృద్ధి చెందకుండా ఉంటాయి. అలాగే కుట్టకుండా అని వచ్చినప్పుడు మనం ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవడం, అలాగే ఏవైతే మస్కిటో రిపెలెంట్స్ అయితే షాపులలో దొరుకుతాయో అటువంటి వాటిని మనం యూజ్ చేసుకోవడం. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ డెంగ్యూ దోమ అనేది చిన్నపిల్లలు లేదా ఇంట్లో ఉండే ముసలి వాళ్ళని ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ దోమ, ఇది ఎక్కడైతే మనకి చిన్న కదలిక, చేతి మీద వాలినప్పుడు చిన్న కదలిక కానీ మనం చూపించినట్లయితే అది వెంటనే పారిపోతుంది. కానీ ముఖ్యంగా మనం ఉయ్యాల్లో వేసిన పిల్లలు, 5 సంవత్సరాల్లో పిల్లలు, నిద్రపోయే పిల్లలు ఇళ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకు అంత చురుకుదనం ఉండదు. అలాగే 65 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కుట్టి, పగటిపూట కుట్టి ఈ డెంగ్యూ జ్వరాలని ఎక్కువగా పిల్లల్లోనూ వయసు మళ్ళిన వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మనం సాధ్యమైనంత వరకు ఏమీ లేకపోతే కొనుక్కోలేకపోతే కనీసం వేపాకు, ఎండిన వేపాకైనా మనం పొగ వేసుకున్నట్లయితే
ఆ దోమలు అనేవి ఇంట్లో నుంచి పారిపోతాయి. అలాగే మనకి ఇంట్లో ముఖ్యంగా దోమ పెరగడానికి అవసరమైన వాతావరణం ఏంటంటే దుర్గంధం బాగా ఉన్న కాలువల్లో వాటిలలో అవి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఎక్కడైతే ఇంట్లో మూలన చీకటిగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ దోమలు ఎక్కువగా వాళ్తూ ఉంటాయి. అందుకని ఉదయాన్నే మనం కానీ లేచిన వెంటనే మన కిటికీలు తలుపులు తీసుకొని వెలుతురు ఇంట్లోకి వచ్చే విధంగా చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఉన్న దోమలు కూడా బయటికి పోతాయి. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించి దోమలు పుట్టకుండా చూసుకోవాలి, కొట్టకుండా చూసుకోవాలి. చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనం రక్షింపబడతాం. రక్షింపబడినట్టయితే మనకి కుటుంబ ఆదాయం కూడా ఖర్చు కాకుండా, హాస్పిటల్కి ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం జాగ్రత్త తీసుకొని మన ఆదాయాన్ని మనం కాపాడుకోవడం అవుతాం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అందరూ ఈ సూక్తులను పాటించి ఇటువంటి రోగాలకి, దోమల వలన వచ్చే రోగాలకు బారిన పడకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎవరి ఇంటి ముందు వారు మరి గుంటలను బుర్చి వేసుకొని ఆ బ్లీచింగు, కిరోసిను, ఫినాయిల్ లాంటివి ఉపయోగిస్తూ దోమల్ని సాధ్యమైనంత వరకు నివారించినట్లయితే మనకు ఎటువంటి జ్వరాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్ సలహాలు వింటున్నాం. దొనకొండ మండలంలో ఉన్న 18 గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని గ్రామాల్లో మురుగు కాలువలో ఉన్న తొలగించడము, సిల్ట్ తీసేయడం, దూరికి దూరంగా పారవేయడం, తర్వాత పెంట కుప్పలు చెత్త చెదలన్నీ లేకుండా చూడడం. రెండోది మన మండలంలో దాదాపుగా 7-8 గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు మనం నెలకొల్పాము. ఈ చెత్తను 2 అక్టోబర్ నుండి మొత్తం అక్కడికి షిఫ్ట్ చేస్తాము. అలాగే వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి గ్రామాల్లో చల్లార్చిన నీళ్లు తాగమని ఒకటి, తర్వాత ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. ఎక్కడైనా దోమలు నిలబడి ఉన్నా కానీ, తర్వాత ఇంకెక్కడైనా అపరిశుభ్రంగా ఉన్నట్టయితే మా దృష్టికి మా పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిని సత్వరం క్లీన్ చేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి మా వంతు చర్యలు మేము తీసుకుంటాం. దొనకొండ మండలంలో గ్రామ పంచాయతీలో మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు చెప్తున్నటువంటి మాటలు గమనిస్తే అమల్లో మురుగుకాలంలో ఉన్న తొలగించడము, సిల్ట్ తీసేయడం, దూరికి దూరంగా పారవేయడానికి మా వంతు చర్యలు మేము తీసుకుంటాం. మా దొనకొండ మండలంలో అన్ని పంచాయతీలు బాగానే ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ విజువల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ పందులు విచ్చలవిడిగా తిరగటం, ఈ మురికి గుంటలు ఉండటం, నివారించకపోవటం, బ్లీచింగ్ అనేది చల్లకపోవటం పంచాయతీలో చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి పంచాయతీలు చొరవ చేసుకొని ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ని, వ్యవస్థను మెరుగుపరిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. నా పేరు పి గ్రేసమ్మ, మాజీ చైర్మన్. మా ఇంటి వెనకాల మురిగుంటలు ఉన్నవి, అవి ఎంత వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు తీసేయలేదు. ఆ గుంటలు అట్నే ఉండి వాటి నుంచి దోమలు వస్తున్నవి. మా పిల్లలకి ఆరోగ్యాలు బాగలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు. వబ్బాపురంలో కుక్కలు, పందులు, ఈ వాటి కాలువల గురించి ఎక్కువ దోమలు వస్తున్నవి, అవి కొడుతున్నవి. మీరు దయచేసి చర్య తీసుకొని పంచాయతీ వారికి విన్నపం చేస్తున్నాను. నా పేరు షేక్ గౌస్ భాష అండి. ప్రస్తుతం కూల్ డ్రింక్ షాప్ నడుతూ మాజీ గ్రామ పంచాయతీ మెంబర్ని. ఒకప్పుడు ప్రస్తుతము ఎర్రబాలము, బాదాపురము, దొనకొండ గ్రామాలు కలిగిన గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడాను మురికి నీళ్లు పారేందుకు మురికి నీటి కాలువలు కానీ డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇవి లేకపోబట్టి ఎక్కడంటే అక్కడ గొర్రెలు, పల్లెలు పశువులు, పందులు తిరగడాలు, విచ్చలవిడిగా కుక్కలను తిరుగుతుండడం వలన ఈ మురికి అంటూ ప్రాబల్యమైంది. దోమలు, మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా ఇక్కడ జరిగి గతంలో డెంగ్యూ మరణాలు కూడా జరిగినాయి బేతలపురంలో. అక్కడ మెయిన్ ఏంటంటే సిమెంట్ రోడ్లు వేశారు, రోడ్లు వేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. బహిర్విగుల లెట్రిన్ బాత్రూమ్ కట్టామంటున్నారు, కానీ వాటి పట్ల శ్రద్ధను, దానికి సంబంధించిన బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ కానీ ఇటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలకు అవగాహన కల్పించకపోవడము, వాళ్ళు చేయకపోయినా కానీ ప్రతి ఇంటికి కూడా బ్లీచింగ్ ఫ్లోరిన్ ఇచ్చి మీ ఇంట్లో మీరు శుభ్రం చేసుకుంటామని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత వాటిని సమకూర్చగలిగింది గ్రామ పంచాయతీ. ఈ రోగాలు నివారించవచ్చు, గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండవచ్చు. వారు పంచాయతీ వారు తీసుకోవాల్సిన చర్యలు వారు సక్రమంగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.